శ్రీ కథాసుధా ఛానల్కు స్వాగతం మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీ ద్విభాషన్ రాజేశ్వరరావు గారు రాసిన ఒక రాధ నలుగురు కృష్ణులు ఏడవ ఎపిసోడ్ రాధ తన చేతిని మెల్లగా వెనక్కు తీసుకుంది నుదుట మీద కురులను వేళ్లతో సవరించుకుని రెండు చేతులతో సాల్వాను ఒంటికి గట్టిగా బిగించుకున్నట్లు అమర్చుకునే ప్రయత్నం చేసింది మోహన్ తృప్తిగా ఆమె వంక చూస్తూ అన్నాడు షాలు ఎంతో బాగుంది ఎరుపు రంగు మీద నలుపు బార్డర్ ఎంబ్రాయిడరీ చేయడం వల్ల ఎంతో అందంగా కనిపిస్తోంది నిజంగా నిజమే ఎంతో నచ్చింది నాకు నచ్చిన వాటిని స్వంతం చేసుకోవాలని మీకు అనిపిస్తుందా చాలా మామూలుగా గొంతుతో అడిగింది రాధ ఒక్క నిమిషం పాటు మోహన్కు ఏం మాట్లాడాలో తోచలేదు ఆమె ప్రశ్న ఎంతో సూటిగా ఉన్నట్లు అనిపించింది కానీ ఆమె అంతర్యం తెలుసుకోవడం ఎలా కన్నుల వెనక కానీ మాట తీరులో కానీ ఎలాంటి భావము స్ఫురించనీయకుండా చాలా జాగ్రత్తగా ఆ ప్రశ్న అడిగినట్లు అనిపించింది నచ్చిన వాటిని సొంతం చేసుకోవాలని ఎవ్వరికి అనిపించదు అడిగాడు మోహన్ నాకు అనిపించదు అంది రాధ ఏ ఎందుకని ఎందుకని అడిగితే చెప్పలేను కానీ నాకు అనిపించదు అంతే చాలా విచిత్రం కదూ ఏమిటి నా లక్షణమా కాదు నచ్చిన వస్తువును సొంతం చేసుకోవాలని అనిపించకపోవడం నాది అంటూ దాచుకునే కంటే ఇతరులకు నచ్చినవి ఇవ్వడంలో ఎక్కువ తృప్తి ఆనందం ఉందనుకుంటాను ఈసారి ఆమె సమాధానంతో అదిరిపడ్డాడు మోహన్ తర్వాత తర్వాత ఆనందానిదే వంతైంది తన ఊహల్లో ఉన్న దారికే రాధ వస్తోందేమో అలాగనక జరిగితే నిజంగా అదృష్టమే అయినా ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అనిపించింది అతనికి మీరు చెప్పే విషయం నిజమే అనుకోండి అంటూ ఒక నిమిషం ఆగి నాది విపరీతమైన పొసెసివ్ మెంటాలిటీ అనుకుంటాను నాకు నచ్చిన వస్తువు నా సొంతం అయ్యే వరకు నిద్రపట్టదు సాధించే వరకు ఊరుకోను నచ్చిన దాన్ని పొందటంలో నాకు విపరీతమైన ఆనందం కలుగుతుంది అది నాది అనే భావన విపరీతమైన తృప్తిని మానసిక హాయిని ఇస్తుంది అన్నాడు మోహన్ అతని మాటలు ఎంతో ఉద్వేగపూరితంగా ఉన్నాయి రాధ తేలిగ్గా నవ్వేస్తూ అంది ఈ పదిహేడు రోజులు నిద్ర మాత్రం మానేయకండి హాయిగా నిద్రపోండి మనం వెళ్ళిపోయే చివరి రోజున మీకు ఇస్తాను ఏమిటి ఎర్ర సాల్వ భలేవారే మీరు నవ్వేశాడు మోహన్ మీకు నచ్చిందన్నారు కదా అందుకే ఎర్రసాల్వా బహుమతిగా మీకు ఇద్దామని అనుకుంటున్నాను నిజంగానా ఇందులో అంత ఆశ్చర్యపడవలసిందేముంది మిత్రుల్లాగా పదిహేను రోజులు కలిసి జీవించబోతున్నాం ఇండియా చేరుకున్నాక ఎవరి దారి వారిదైపోతుంది కదా ఎవరి జీవితాల్లో వాళ్ళు దూరిపోతాం వెళ్ళిన తర్వాత వీలుంటే మళ్ళీ కలుస్తాం లేకపోతే లేదు అందుకని విడిపోయే సమయంలో నేను ఇవ్వాలనుకున్న వారికి తలొకటి ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు మీరు ఇవ్వబోతున్నందుకు ఇచ్చిన తర్వాత చెప్పండి అడ్వాన్స్గా వద్దు అంటూ సన్నగా నవ్వేసింది రాధా ఇద్దరు హోటల్ ఆవరణ వదిలి రోడ్డు మీదకు వచ్చారు ఎడం పక్కగా తిరిగి అరఫర్లాంగ్ నడిస్తే బాల్టిక్ సముద్రమే మెల్లగా నడుస్తూ బీచ్ చేరుకున్నారు బీచ్లో చాలా మేరకు సిమెంట్ చపటాలు తయారు చేయబడి ఉంది కొద్దిమేర మాత్రమే ఇసుక మేటలు ఉన్నాయి ఆ తర్వాత అంతా సముద్రమే సముద్రపు నీటి మీద కేవలం మూడు నాలుగు అడుగుల ఎత్తులు ఆ కర్ర ప్లాట్ఫామ్లు నిర్మితమై ఉన్నాయి ఆ ప్లాట్ఫామ్ మీద నుండి నీటి వద్దకు వెళ్దామన్నాడు అమ్మో నాకు భయం నేనున్నానుగా నా చెయ్యి పట్టుకుని రండి అంటూ చొరవగా చెయ్యి అందించాడు మీరు ముందు నడవండి నేను వెనక్గా మెల్లగా నడుస్తూ వస్తాను అంది రాధ సరే రండి చివరికి వెళ్ళకండి మధ్యలో నడవండి అంటూ ఎదరకు నడిచాడు మోహన్ మెల్లగా అడుగులేసుకుంటూ ముందుకు నడిచింది రాధ ఇంకా ఏదో మోహన్ చెప్పబోయేంతలో కెవ్వున రాధ అరుపు వినిపించింది మోహన్ వెన్నుద్దరిగి చూసేసరికి రాధ కర్రల మీద నుంచి జారి సముద్రంలోకి పడిపోవడం కనిపించింది ఒక్కసారి షాక్ తిన్నట్లు అయ్యాడు అంతలోనే షాక్ నుండి తేరుకుని నాలుగు అడుగులు వెనక్కు వేసి ప్లాట్ఫామ్ మీద వంగాడు కర్ర చెక్కలకు కేవలం నాలుగు అడుగుల కిందగానే ఉంది సముద్రం రాధ చెయ్యి అతనికి అందించింది గట్టిగా పట్టుకున్నాడు మోహన్ అప్పుడు అతనికి అసలు పరిస్థితి అర్థమైంది కింద నీరు అంతా గడ్డగట్టుకుపోయి పెద్ద బాకుల్లాగా తేలుతోంది రాధ జారి దాని మీద పడినా ఇటు అటు కాస్త కదిలి నిలబడిపోయింది మంచుగడ్డ దాని మీద రాధ ఏ ప్రమాదం జరగకుండా నిలబడిపోయింది ఇలా ఎక్కిరండి అంటూ రెండు చేతులు ఆమెకు అందించాడు మోహన్ మోహన్ చేతులు పట్టుకుని కర్రల ఊతతో పైకి ఎక్కువ కష్టపడకుండా ఎక్కేసింది రాధ తర్వాత రెండు నిమిషాల పాటు మాట్లాడకుండా కర్రల మీద కూలబడింది ఆయాసం తీర్చుకున్నాక చీర చెంగుతో మొహం ఒత్తుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంది ఆ కృతజ్ఞత తెలియజేసే విధానం ఎంతో ఆత్మీయంగా ధ్వనించింది మోహన్కు తృప్తిగా ఆమె వంక చిరునవ్వుతో చూస్తూ ఆమె కుడి చేతిని తన అరచేతిలోకి తీసుకుని మెల్లగా నొక్కాడు కొద్ది సెకండ్ల తర్వాత మెల్లగా ఆమె చేతిని వెనక్కి తీసేసుకుంది తర్వాత లేచి నిలబడి పదండి అంది వెనక్కు వెళ్ళిపోదమ్మా మీకు భయం తగ్గిందా తగ్గింది ఎలా పడిపోయారు కాలు జారి తర్వాత ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు ఏవైనా మాట్లాడండి నిశ్శబ్దాన్ని చీడుస్తూ అన్నాడు మోహన్ ఏం చెప్పమంటారు మీరు రచయితులు కదా మీరే చెప్పండి సంగతులు నేను వింటాను సంగతులు మీరు చెప్పాలి కవిత్వం అయితే నేను చెప్తాను అన్నాడు మీకు చలి వేయడం లేదా నాకు స్వెట్టర్ మీద షాల్ కప్పుకున్న ఇంకా చలిగానే ఉంది అంది నిండా మునిగిన వాడికి చలి ఏమిటి ఏమిటా వేదాంతం అంటూ అడిగింది వేదాంతం కాదు నిజమే మన ఇండియాలో అయితే వేసవి కాలంలో నిండా చలి వేయదు పైగా హాయిగా సుఖంగా ఉంటుంది కానీ ఇక్కడ రష్యాలో నిండా మునిగితే గడ్డగట్టుకుపోతాం జాగ్రత్త పడండి అంది రాధ మీ హాబుల్ చెప్పండి అన్నాడు అతను వంట చేయడం అయితే తండుకు వెళ్ళిన తర్వాత మీ చేతి వంట తినచ్చనమాట థ్యాంక్ యూ అన్నాడు అతను ఇంతలో ఒక ముసలాడు అక్కడికి వచ్చాడు మాసిపోయిన గడ్డము చిరిగిపోయిన కోటితో అతను బొమ్మలు గీస్తాను అని అంటాడు అతను వాళ్ళిద్దరు బొమ్మలు గీసి ఆ స్కెచ్ను వాళ్ళకి ఇస్తాడు ఆ స్కెచ్ చూసిన ఇద్దరు చాలా షాక్ తిన్నారు తనకు రాధకు బస్ట్ వరకు చిత్రిస్తూ గీసిన బొమ్మది అచ్చం పెళ్లి ఫోటోలాగా ఉంది ఆరు నిమిషాల సమయంలో అంత చక్కగా గీయడం రియల్లీ గ్రేట్ అనిపించింది మోహన్కు తమ ఇద్దరి బొమ్మలు విడివిడిగా గీస్తాడు అని అనుకున్నాడు కానీ ఇలా కలిపి జంటలా గీస్తాడని మాత్రం అనుకోలేదు మోహన్ కానీ అంతలోనే అతని ఆలోచనకు అతనికే నవ్వొచ్చింది దేశం కానీ దేశం ప్రదేశం కాని ప్రదేశం తామిద్దరూ అక్కడ కంటికి భార్యాభర్తల్లా కనిపించి ఉంటారు నిజానికి మేడ్ ఫర్ ఈ చదర్లా ఉన్నారు అందుకే అలా గీశాడు అతడి తప్పు మాత్రం ఏముంది ఈ ఆలోచనలు మనసులోకి రాగానే కించిత్తు గర్వం లాంటిది కలిగింది మోహన్కి మచ్ అంటూ చేతిలోంచి పరుసు తీశాడు మోహన్ రుబల్ రుబల్ అంటూ ముసలాడు ఒక వేలు చూపించాడు రుబల్ నోటు అతనికి అందించాడు అంతలోనే బొమ్మ కింద అతడు రాసిన రష్యన్ మాటలకు అర్థం తెలుసుకోవాలని అనిపించింది ఆ మాటలు చూపించి చేతులు ఊపుతూ ఈ మాటలకు అర్థమేమిటి అన్నట్లు సౌజ్ఞ చేశాడు అతను చెప్పింది వాళ్ళకు అర్థం కాలేదు సారీ అండి ఆ ముసలాడు మన ఇద్దరిని ఒక షీట్లో ఇరికిస్తాడని అనుకోలేదు అతడు గీస్తే మధ్యన మీరెందుకు సారీ చెప్పడం ఒక నిమిషం పాటు ఏ సమాధానాలను చెప్పాలో తోచుక ఒక్కున్నాడు మోహన్ అలా గీయమని మీరు ఆ ముసలాయనతో చెప్పారా అబ్బే లేదండి మీరు చూస్తున్నారుగా అసలు ఇంగ్లీష్ వాడికి అర్థమై చావడం లేదు మరి పరిస్థితి మీరు కల్పించినట్టు ఎందుకైంది మీతో మాట్లాడడం చాలా కష్టం అంటూ నవ్వేశాడు మోహన్ ఇలా ఇవ్వండి అంటూ తన చేతిలో నుండి దాన్ని అందుకుని రాధ చింపి పారేస్తుందేమోనని లోపల భయపడుతూనే దాన్ని అందించాడు మోహన్ అది కాదు రాధా అంటూ ఏదో మాట్లాడబోయాడు రాధ అతని వంక చూడకుండా బొమ్మ బొమ్మవంక తదేగంగా చూస్తూ చాలా బాగా గీశాడు కదూ అంది ఆ మాటలు వ్యంగ్యంగా అంటోందో లేక కోపంగా అంటోందో లేక సిన్సియర్గా చెప్పిందో అర్థం కాలేదు మోహన్కు ఆమెకే ఆమె భావ ప్రకటన సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు ఏం మాట్లాడరే బొమ్మలు బాగా గీశాడు కదూ మీరు దీన్ని చూసి హర్ట్ అయ్యారేమోనని అనుకుంటున్నాను అన్నాడు మోహన్ హర్ట్ కావడమా ఎందుకు మన ఇద్దరు బొమ్మలో ప్రజెంట్ చేసిన తీరుకు ఓ అదా ఫర్గెట్ అబౌట్ ఇట్ సబ్జెక్ట్ని మర్చిపోయి కళను మెచ్చుకుందాం అంది అతి మామూలు ధోరణిలో వస్తువును మర్చిపోయి కళను మెచ్చుకోవడం ఎలాగో తోచలేదు మోహన్కు సుమారు ఇరవై నిమిషాల క్రితం తన మనసులోకి వచ్చిన విషయాన్ని తాను చెప్పాలని ఆరంభించిన దాన్ని ఇప్పుడు అతడు కాస్త ఆగి మరొక రోజున చెప్పాలని అనుకున్నాడు అంతలోనే హాయ్ మీకోసం వెతికి కాళ్ళు పడిపోయాయి అంటూ చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్తో ఎదురయ్యాడు వంశీ అన్ని కోతలు అంది రాధ నవ్వుతూ అవును మీ కాళ్ళు మీ దగ్గరే ఉంచుకొని పడిపోయాయి అంటారే అంటూ జోక్ చేశాడు మోహన్ మీకు సంగతి తెలుసా ఆర్థోపెటిక్ సర్జన్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కుంటి సాకులు చెప్పొచ్చు అందుకే నేను చెప్తున్నాను అన్నాడు వంశీ అందులో ఫన్ అర్థం చేసుకొని నవ్వేసింది రాధా ముగ్గురు నడుస్తూ హోటల్కు చేరుకున్నారు రిసెప్షన్ కౌంటర్లో తాళాలు తీసుకొని లిఫ్ట్లోకి పైకి చేరుకున్నారు నేను మురారి రూముకు వెళ్తాము గుడ్ నైట్ అంటూ ఎదురుకు నడిచాడు మోహన్ వరండా మలుపు వరకు చేరుకొని మెల్లగా ఆగి ఓరగా వెనక్కి చూశాడు వంశీ రాధ ఇద్దరూ అవతల వైపుకు నడిచి వెళ్తున్నారు రెండు నిమిషాల్లో వాళ్ళిద్దరూ రాధ గది దగ్గరకు చేరుకోవడం గమనించాడు మోహన్ రాధ గది తలుపులు తెరిచింది ఇద్దరూ గదిలోకి వెళ్లారు గబగబా వెనక్కి వచ్చాడు మోహన్ రాధ గది దగ్గరకు వచ్చి ఆగిపోయాడు తలుపులు వేసి ఉంది మెల్లగా మునివేళ్లతో తోశాడు లోపల లాక్ చేసి ఉంది తలుపు తెరుచుకోలేదు లోపల మాటలు కూడా బయటకు వినిపించడం లేదు వరండాలో ఇటు అటు పరికించి చూశాడు మోహన్ ఎవ్వరూ లేరు వరండా నిర్మానుష్యంగా ఉంది మెల్లగా నడుం నుంచి తలవాల్చికి హోల్లో నుండి లోపలికి చూడ్డానికి ప్రయత్నించాడు ఏమీ కనిపించలేదు కన్నానికి లోపల వైపు తాళం అడ్డుపెట్టి ఉంది నిట్టూర్పు వదులుతూ మామూలుగా నిలబడి వెనక్కి చూసి తుళ్ళిబడ్డాడు మోహన్ వెనక చిరునవ్వుతో డేవిడ్ అతనిని చూడగానే చెమటలు పట్టేశాయి మోహన్కి తాను చేసిన పనికి సిగ్గుతో చితికిపోయినట్లయింది అసలు ఆ ప్రయత్నం తాను ఎందుకు చేశాడు ఏదో ఆపుకోలేని ఆత్రత రాధతో పాటు వంశీ ఆ గదిలో ఎందుకు వెళ్ళాడో తెలుసుకోవాలనే ఉత్సుకత ఇప్పుడు డేవిడ్ దగ్గర బయటపడిపోయినందుకు సిగ్గు డిన్నర్ అయిందా ఏమి ఎరగనట్టు మామూలుగా ఉంది డేవిడ్ స్వరం ఇంకా లేదు అన్నాడు మోహన్ డేవిడ్ తన చేతి వాచి వంక చూసుకున్నాడు క్లోజ్ అయిపోతుందేమో అన్నాడు ఈ పూటకి తినదలుచుకోలేదు అన్నాడు మోహన్ ఇంకా ఏదో పలకరించాలనుకుని అంతలోనే వస్తానంటూ రెండు అడుగులు ముందుకు వేశాడు డేవిడ్ తర్వాత ఆగిపోయి వెనక్కి తిరిగి రాధగారు ఆ గదిలోనే కదు ఉంటున్నారు అంటూ అడిగాడు అవును అన్నాడు మోహన్ అతని గొంతు పొడారిపోయినట్లు అయింది సియూ గుడ్ నైట్ చేతులు ఊపుతూ చిరునవ్వుతో ముందుకు కదిలిపోయాడు డేవిడ్ గుడ్ నైట్ అని మెల్లగా పలికి మురారి గదివైపుకు చకచకా నడిచాడు మోహన్ బెల్ నొక్కాడు కొద్దిసేపట్లో తలుపులు తెరుచుకున్నాయి ఇంత ఆలస్యం చేశారే అంటూ మురారి ఎదురయ్యాడు మేము రెండో రౌండ్లో ఉన్నాం మీరు మమ్మల్ని క్షమించేయాలి ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ మాటల మధ్యలో అన్నాడు నేను రాధను ప్రేమిస్తున్నాను అన్నాడు మురారి వెంటనే చేతిలో ఖాళీ గ్లాసు ఖాళీ చేసి టేబుల్ మీద పెట్టాడు మోహన్ ఒక్కసారి పొలమారినట్లు అయింది తాగుతున్న గ్లాసును టేబుల్ మీద ఉంచి గట్టిగా దగ్గుతూ నెత్తి మీద అరచేతితో కొట్టుకున్నారు గురువుగారు అలా బాధేసుకోకండి ఎక్కిందంతా దిగిపోతుంది అన్నాడు మురారి ఇదిగో మరి ఇంత తాగండి గొంతుకి ఏదైనా అడ్డం పడి ఉంటే జారిపోతుంది అంటూ గ్లాస్ తీసి మోహన్కి అందించాడు మురారి మోహన్ గ్లాస్ అందుకొని గటగటా ఒక్క గుక్కలో విస్కీ తాగేసి ఖాళీ గ్లాసు టేబుల్ మీద ఉంచాడు సరిగ్గా అదే సమయానికి అదే అంతస్తులో వేరొక రూంలో సుమారు గంటసేపటి నుండి కబుర్లు జోక్స్ వినిపిస్తున్న వంశీ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు రెస్ట్ తీసుకోండి రేపు మళ్ళీ కలుద్దాం అన్నాడు షూర్ అంటూ లేచి నిలబడింది రాధ ఏ సహాయం కావలసినా చేయడానికి నేను రెడీగా ఉన్నాను మీరు మొహమాట పడవద్దు అన్నాడు అతను తప్పకుండా అంది రాధ రాత్రి ఎవరైనా తలుపు కొడితే తీయండి నాకు రింగ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ అంటూ బయటికి వెళ్ళబోతూ ఒక్క క్షణం రాధతో ఏదో చెప్పాలనుకుని ఆగబోయాడు అంతలోనే ఏదో నిర్ణయానికి వచ్చినట్లు తల పంకించి గబగబా అడుగులు వేసుకుంటూ నడిచి వెళ్ళిపోయాడు మురారి రాధ ఏదో స్ఫురించి లిఫ్ట్ దిగి జియాని నొక్కి కిందకొచ్చింది కౌంటర్లోని రష్యన్ యువతికేసి కెన్ ఐ హెల్ప్ యూ అంటూ ఆంగ్లంలో అడిగింది ఇంగ్లీషు వినగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది రాధకు ఐ వాంట్ మై పాస్పోర్ట్ వన్స్ అంది నిజానికి ఆమెకు కావాల్సింది తన పాస్పోర్ట్ కాదు వేరే వ్యక్తిది అయితే మరొక పాస్పోర్ట్ తాను ఎలా అడగలదు అందుకని చిన్న రిస్క్ తీసుకుని తన పేరు వాళ్లకు తెలియదు గనక మొత్తం పాస్పోర్ట్ల కట్ట ఇస్తారని ఊహించింది ఆమె ఊహ నిజమైంది కౌంటర్లోని యువతి మొత్తం పాస్పోర్ట్ల కట్ట తీసి బయట టేబుల్ మీద పెడుతూ ప్లీజ్ సెర్చ్ అంది థ్యాంక్ యూ అని దాన్ని వెతకటం మొదలుపెట్టింది రాధ మూడో ఫోటోను పరికించి చూసింది అది గడ్డంతో ఉన్న డేవిడ్ ఫోటో వెంటనే మొదటి పేజీకి తిప్పింది విక్టర్ డేవిడ్ అనే పేరు స్పష్టంగా ఉంది పేజీలన్నీ గబగబా తిరగేసింది రాధ ఇదే మొదటి ప్రయాణం ఈ పాస్పోర్ట్తో రెండు రోజుల క్రితం బ్యాంక్ ఆఫ్ టోక్యో ఐదు వందల యుఎస్ డాలర్లు ఇష్యూ చేసినట్టు స్టాంపు వేయబడి ఉంది గబగబా పుస్తకం మూసి ఇచ్చేసింది ఒక్క క్షణం ఆమె గుండె ఆగినంత పనైంది వెనక రెండు అడుగుల దూరంలో కేవలం రెండు అడుగుల దూరంలో డేవిడ్ నిలబడి ఉన్నాడు హలో మేడం చిరునవ్వుతో రాధను పలకరించాడు రాధ హలో అనాలని అనుకుంది కానీ మాటలు గొంతు పెకిలి బయటకు రాలేదు గొంతు పొడారిపోయినట్లు అయింది అలాగే ప్రతిమలాగా నిలబడిపోయింది కీ ప్లీజ్ రూమ్ నెంబర్ ఎయిట్ ఎయిట్ ఫోర్ అంటూ కోర్ట్ జోబ్లోంచి రూమ్ కార్డు తీసి రిసెప్షనిస్టుకు చూపించాడు డేవిడ్ ఆమె తాళం చెవి అతడికి అందించింది తాళం చెవికి కట్టి ఉన్న చిన్న కర్రకాయను అటు ఇటు ఉపుతూ గుడ్ నైట్ అంటూ రాధవంక చిరునవ్వు చిందించి మెల్లగా నడుస్తూ లిఫ్ట్ వైపుకు వెళ్ళిపోయాడు అతడు సాగిపోయిన వంక వెర్రిదానలాగా చూస్తూ మూడు నిమిషాల సేపు నిలబడిపోయింది ఆమె అతడు లిఫ్ట్ బెల్ నొక్కడం అది కిందకి దిగి రావడం ఎక్కి అతను వెళ్ళిపోయిన తర్వాత అతడు రూమ్ చేరుకునే వరకు పైకి తాను వెళ్ళకూడదని అనుకుంది అందుకే కొంతసేపు ఆగి తర్వాత లిఫ్ట్లో ఎనిమిదో అంతస్తు చేరుకుంది మురళి గదిలోంచి లేచాడు అతను బాత్రూంలోకి వెళ్ళబోతుంటే వంశీ వచ్చాడు రండి రండి అన్నాడు అతను రాత్రి ఏం మాట్లాడారు నిజంగా నాకు గుర్తులేదు రెట్టించాడు మురళి నిన్ను కాని మోహన్ని కానీ తిట్టి ఉంటే క్షమించేయాలి అన్నాడు నవ్వుతూ మమ్మల్ని తిట్టి ఉంటే అప్పుడు ఆ మెడను విరిచేసి ఉండేవాడిని అన్నాడు మురళి నవ్వుతూ అదుగో అదే వద్దు అసలు తాగడం ఎందుకు ఎంజాయ్ చేయడానికి మెడలు విడిచేసుకోవడానికి కాదు అని అలాంటి మాటలు నోటి నుండి రావడం ఏం బాగాలేదు ఇంతకీ రాత్రి నేనేం పొరపాటు మాట్లాడానో చెప్పారు కాదు చెప్పమంటారా అడిగాడు మోహన్ చెప్పండి మీరు రాధను ప్రేమిస్తున్నారు అవునా ఏ రాధను మరీ అంత అమాయకంగా నటించకండి రష్యాలో రాధలు ఎంతమంది ఉన్నారు మనతో వచ్చిన రాధా సంగతే అడుగుతున్నాను అంతలో మురళి కలుగు చేసుకుంటూ అన్నాడు రష్యాలో రాధ ఒక్కరే కానీ కృష్ణులు చాలామంది ఉన్నారు మురారి ఏమీ మాట్లాడకుండా అతని వంక చూశాడు ఎలా మోహన్ అడిగాడు మీరు మోహన కృష్ణ మావాడు మురారి నేను మురళీధరుణ్ణి వంశీకృష్ణ కూడా మనతో ఉన్నారు అంటే నలుగురు కృష్ణులు అయ్యాం కానీ రాధ ఒక్కరే మురళి ఎనాలసిస్ ఆశ్చర్యంగా విన్నాడు మోహన్ నేను రాధను ప్రేమిస్తున్నానని మీకెవరు చెప్పారు మురారి అడిగాడు చాలా అమాయకంగా మొహం పెట్టి ప్రేమిస్తున్నారా లేదా అసలు ఆ అనుమానం మీకెందుకు వచ్చింది మళ్ళీ అడిగాడు నేను రాత్రి తాగిన మైకంలో తమరు చెప్పారు కాబట్టి అన్నాడు మురళి కలుగజేసుకుంటూ తాగిన మైకంలో అని ఒప్పుకుంటున్నారు కదా తాగుడు మైకంలో ఏమన్నా పట్టించుకోకూడదు మీరెవరు అన్నాడు మురారి ఇద్దరూ తయారై బయటకు వచ్చారు రెడ్ కలర్ చీర బ్లౌజ్ తోటి బయటకొచ్చింది రాధా ఆమెను అందరూ బొమ్మల్లా చూస్తూ ఉండిపోయారు అందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ కాఫీలు అవి తాగడం ముగించి బస్సు దగ్గరకు చేరుకున్నారు ఐదు నిమిషాల్లో బస్సు బయలుదేరింది సర్గీ మైకులో ఆ రోజు ప్రోగ్రాం గురించి స్థూలంగా వివరించి చెప్పాడు కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళు సెంట్ ఐజాక్స్ క్యాథడ్రిల్ చేరుకున్నారు శిల్ప సౌందర్యాలతో నవిషీలతో చాలా అందంగా ఉంది ఆ ప్రాంతం ఒక రాధ నలుగురు కృష్ణులు ఆడియో నవల ఏడవ ఎపిసోడ్ సమాప్తం ఈ నవల నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి ధన్యవాదాలు